హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపరమ్మ. నేను మీ రమాదేవిని. వెన్న ఎలా తీయాలి ఈరోజు, అది వారం రోజులు మేగడండి, ఇది పాలలో తీసి మేగడ. ఆ మేగడిని మనం వెన్న ఎలా తీయాలి, నెయ్యి ఎలా తయారు చేయాలి మీకు వివరంగా చూపిస్తాను. మనం వాటర్ ఏమైకూడదు, అలాగ కవ్వం పెట్టి కలిపేయాలి. ఓన్లీ మేగడండి, అంటే పాలు అసలు వేయలేదు నేను. ఓన్లీ పాలలో పై మీద తీసి అలా వేసేస్తాను. మధ్య మధ్యలో చిన్న ఒక స్పూన్ పెరిగేస్తూ ఉంటాను. ఒక వారం రోజులు 10 రోజులు అవ్వచ్చు అదన్నది. ఆ మేగడంతా అలా గిన్నె వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను. పెట్టేసిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత, ఒక వారం రోజులు అయిన తర్వాత అలా చేస్తాను. ఇప్పుడు కవ్వంతో ఆ మేగడిని అలా ఒకే యాంగిల్లో కలపాలి. పూసపూసగా నెయ్యి మన ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇది మా ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో ముందు నోటిఫికేషన్ వస్తుంది. ఒక లైక్ ఇవ్వండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇది అందరికీ ఉపయోగపడే వీడియో అండి. ఈ వెన్న తీస్తారు కానీ వెన్న ఎలా తయారు చేయాలో అర్థం అవక అది చాలామంది పాడు చేస్తూ ఉంటారు. ఈ తీసేంత వరకు ఓకే, ఆ తర్వాత వెన్న తీయడం రాక చాలా వరకు పాడైపోతుంది అని చెప్తున్నారు. అని చెప్పి వీడియో పెట్టాను. అది అలా కనిపిస్తున్న తర్వాత వాటర్ వేయాలి. అలా ఒక 10 నిమిషాలు కలపాలి. 10 నిమిషాలు ఒకే యాంగిల్లో అలా కవ్వ పెట్టి కనిపిస్తే అది వస్తారు, నీరంతా పక్క వచ్చేస్తుంది, మొత్తం వెన్నంతా పక్క వచ్చింది. సరే, ఓన్లీ వాటరే ఉంటుందండి, మజ్జిగ అది ఏం రాదు. వాటర్ పారపోసేయాలి, అదే వాడకూడదు. ఇది ఇలా శుభ్రంగా తీసేసిన తర్వాత మన కూల్ వాటర్ ఉన్నా వేయచ్చు, మామూలు వాటర్ వేసినా ఏం పర్వాలేదు. మనం ఒకే గిన్నెలో పెరుగుతో వెన్న మేగడ వేసాం కదా, ఆ గిన్నెలోనే అలా వెన్న చేసేసుకోవాలి అంతే. వేరే గిన్నె మార్చక్కర్లేదు. ఆ తర్వాత మనం నెయ్యి పారబెట్టాక ఒక గిన్నె అంతే, రెండే 2 గిన్నెలు. అలా వాటర్ వేస్తాను. వాటర్ వేసినట్టుగా మనం శుభ్రంగా చేస్తే మనకి ఏంటంటే పూర్తిగా వాటర్ వేసినంత వాటర్లోనే వాటర్ అంతా వంపేయాలి. పక్కకి వంపించినట్లయితే మనకి ఓన్లీ వెన్న మాత్రమే ఉంటుంది, పైన వెన్న వాటర్ అంతా పారపిస్తాయి బయట. ఎంత వచ్చిందో వెన్న, ఆ వెన్నంతా తీసి మనం ఏ గిన్నె అయితే మరబెడదాం నెయ్యి అనుకుంటున్నామో ఆ గిన్నె వేసుకోవాలి. కొంచెం లోతుగా ఉండాలి, అప్పుడు మనకి నెయ్యి పైకి చల్లదు. ఆ లోతుగా ఉన్న మందపాటి గిన్నె పెట్టుకుంటే మనకి నెయ్యి చక్కగా సిబ్బులు పెట్టుకుంటే మరుగుతూ ఉంటుంది. మొత్తం వెన్న ఎంత వస్తుంది సరే, మనం పలుచుతాపాలు పెట్టుకున్నాం అనుకోండి, నెయ్యి కదా మాడే మారుతుంది అని చేస్తే మనకు కలిసైతే పెట్టుకోవాలి. లోతుగా ఉన్నది పెట్టుకుంటే తెలగకుండా ఉంటుంది. కొంతమందికి తెలియక పాపం చిన్న గిన్నెలో వేసేస్తారు, అది మంటలో వచ్చేస్తాయి. పిల్లలకి తెలియదు కదా, కొత్తగా పెళ్ళిన వాళ్ళకి కొంచెం తెలియదు. వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇలా లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఇది మందపాటికి దాంట్లో నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టేస్తే అడుగు మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని గరిటతో కలుపుతూ ఉంటే మనకు అసలు మాడదు. మొత్తం అలా వెన్నంతా తీసేసి స్టోర్ కూడా తీసుకొచ్చు మనం. దాంట్లో చక్కగా ఒక దాంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నా మనకి బాగానే ఉంటుంది. నెయ్యి తయారు చేసుకొని ఆ నెయ్యిని స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పెరుగుతున్నప్పుడు మేగడ ఉన్నది అనుకుంటాం, మేగడ పదం చాలా మంది నచ్చదు, కంచం అంతా వెన్న అయిపోతూ ఉంటుంది, మేగడ పదం నచ్చదు. అలా కాకుండా మనం పాలు మరిగిపోయిన తర్వాత వెంటనే ఒక స్పూన్ తోటి నెయ్యి తీసేస్తే వెన్న తీసేసి అలా ఒక గిన్నెలో పెట్టేస్తాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఇలా నెయ్యి తయారు చేసుకోవడం వీలవుతుంది.
కావాలంటే మళ్ళీ నీళ్ళేసి మళ్ళీ ఒకసారి కడిగిస్తాను అనుకోండి. ఇంకా మిగతా ఏమన్నా ఇంకా కొంచెం స్మెల్ ఉన్నా అది కూడా పోతుంది. స్మెల్ అంటే స్మెల్ రాదు మనకి ఏంటంటే అంటే ఒక 7 డేస్ 10 డేస్ అయింది కాబట్టి మనం అలా వాటర్ పారిపోసేయాలి. ఆ వాటర్ మనం వాడకూడదు, ఓన్లీ మన వెన్న మాత్రమే ఉపయోగించాలి. ఇది 10 రోజులు 6 రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నా సరే మనం ఆ వాటర్ వాడాల్సిన అవసరం లేదు, ఓన్లీ వెన్న మాత్రమే ఉపయోగించుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి, పెద్ద స్టవ్ పెట్టుకోకూడదు, చిన్న స్టవ్ పెట్టుకుంటే మనకి సిమ్లో పెట్టుకోవాలి. పెద్దదైతే మొత్తం మంటకి వచ్చేసి చుట్టూ బ్లాక్ అయిపోద్ది కదా, అందుకే చిన్న స్టవ్ పెట్టాను. పెద్దది పెట్టలేదు, పెద్దది కాబట్టి పెట్టలేదు, చిన్న స్టవ్ పెట్టాను. ఆ చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టి ఒక గరిట కలుపుతూ ఇప్పుడు మనకి మాడకుండా ఉంటుంది. అప్పుడు సపరేట్ అవుతుంది, నెయ్యి సపరేట్ అయిపోద్ది. అలా కలుపుతూ ఉండాలి, సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉంటే మనకి చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. మనం ఇంట్లో సొంతగా తయారు చేసుకుంటున్నాం కదా, మంచి సువాసన వస్తుంది. మనం పప్పులు వేసుకున్నా ఏ స్వీట్స్ వేసుకున్నా సరే బాగా టేస్ట్గా ఉంటుంది. సిమ్లోనే పెట్టి చేస్తుంది సరే, సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అడుగు మాడదు, మాడకుండా ఓన్లీ నెయ్యి మాత్రమే వస్తుంది మనకి. మార్క్ స్మెల్ డిఫరెంట్ పడుతుందని చెప్పి హైలీ పెట్టుకోండి. 10 to 15 మినిట్స్ పడుతుంది టైము అన్నీ మరిగేసరికి. మనం పెరుగులో మీద కూడా వేసుకోవచ్చు, పెరుగు తొడిపిస్తుంది కదా, పెరుగులో పైన మీద తీసి పక్కన గిన్నెలో బండి పెట్టుకోవచ్చు, అలాగైనా చేయొచ్చు. మనం పాలు మరగట్టిన వెంటనే మేగడ తీసి పక్కన పెట్టుకునేలా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అది అన్న ఇవి బాగుంటుంది, ఏమన్నా బాగుంటుంది. సపరేట్ అవుతుంది సార్, నెయ్యి సపరేట్ అయిపోద్ది. ఆ ముద్దంతా మనం వడకెట్టేసుకోవాలి. ఒక బాటిల్ చక్కగా పొడిగా ఉన్న బాటిల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. చల్లగా అయిపోవాలండి, చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు బాటిల్ వేసుకొని మూతపెట్టి స్టోర్ చేసుకుంటే మనం చక్కగా మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. గిన్నెల్లో పెట్టేసి అలా ఉంచేసి అలా చేయకుండా ఒక బాటిల్ తీసుకొని బాటిల్ శుభ్రంగా తుడుచుకొని పొడిగా బాటిల్ తీసుకుని బాటిల్లో వేసుకుంటే మనకి చక్కగా నిలవ ఉంటుంది మూత పెట్టేసుకుంటే. సపరేట్ అయిపోతుంది సరే, గమనించారా? ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. వేడి వేడి వేయకూడదండి, వేడి వేస్తే కొంచెం చల్లగా అయిపోవాలి. చల్లగా అయిన తర్వాత మనం వడకెట్టేసుకోవాలి. వేడి చేసామనుకోండి గాజు అవ్వచ్చు ఏదైనా వచ్చి పగులుతాయి గాజులు అయితే, ప్లాస్టిక్ అయితే కదిలిపోయి అంటే నేను చెప్తున్నా, ముందుగా చెప్తున్నాను. చల్లగా అయిపోవాలి, మనం అలా చేసిన తర్వాత అలాగే వదిలేయాలి. అలా వదిలేసి చల్లగా అయిన తర్వాతే అప్పుడు మనం వేరే బాటిల్లోకి మనం వడగట్టాలి. అయిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. మనకు అయిపోయింది నాకు తెలుస్తుందంటే అలా పూర్తిగా సపరేట్ అయిపోతుంది, పైన ఇంత నెయ్యి తేరిపోద్ది, అడుగు అలా ముద్దలో వచ్చేస్తే మనకి కంప్లీట్ అయిపోయిందని తెలుస్తుంది. పూర్తి చల్లగా అయిపోయింది, సో నెయ్యి సపరేట్ అయిపోయింది. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాటిల్ తీసుకోవాలి, కడుగున్న బాటిల్ నీట్గా అది తీసుకొని దాంట్లో కడిగట్టి వేయాలి. కడిగంతా అది వేయకూడదు, వరగట్టేసి కొంచెం మూత పెట్టేసుకుంటే మనకి స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో కొన్ని స్పూన్ పెట్టేసుకుని వేసుకుంటే
బాగుంటుంది. పైన ఒక స్పూన్తో ఏదైనా అలా నొప్పి అనుకోండి, విరిగి అయిపోతుంది. అందుబాటులో నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, అది కొంతసేపు పోసపోసుగా తయారైపోతుంది, దగ్గరికి చక్కగా బాగుంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.